నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక భారతదేశంలోనే ఉందా భారత మాతాకి జై అంటే ముక్కమ్ముడిగా దాడి చేస్తారా సిద్ధరామయ్య ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది కర్ణాటకలో భారత మాతకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు భారతదేశంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కర్ణాటకలో మోదీ జిందాబాద్ అన్లే బీజేపీ జిందాబాద్ అన్లే భారత్ మాతాకి జై అని చెప్పండి అని మాత్రమే అన్నారు అన్నందుకు ఇరవై మంది ముక్కుమ్మడిగా దాడి చేశారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కర్ణాటకలోని మంగళూరు ఉందంటే కొంత భయంకరంగా అనిపిస్తోంది దీనికి సంబంధించి బీజేపీ కర్ణాటక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది దాన్ని ఒకసారి మీకు చెప్తాను ఇట్ ఫీల్స్ లైక్ ద తుగ్లక్ ఆర్ ఇస్ బ్యాక్ ఇన్ కర్ణాటక భారత్ మాతా కి జే ఇస్ నో లాంగర్ సేఫ్ ద గ్రోయింగ్ హార్ట్ బాఫ్ భారత్ అండర్ సిద్ధరామయ్య బీజేపీ వర్కర్స్ హరీష్ అండ్ నందకుమార్ హూ ఆర్ సెలబ్రేటింగ్ బి పిఎం మోడీస్ ఎలక్ట్రోల్ విక్టరీ అండ్ షౌటింగ్ భారత్ మాతా కి జై ఇన్ మంగళూరు వేర్ బ్రూట్లీ స్టాబ్డ్ బై అబూబాకార్ Bashir, Siddiq Monu, and 20 others. This heinous act highlights the deteriorating law and order situations in Karnataka under the Congress government. The rise in violent incidents and unchecked aggression is creating an atmosphere of fear and instability. This is a shock reminder of the increasing violence and chaos, underscoring the urgent need for stronger governance అండ్ సెక్యూరిటీ మెజర్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ అండ్ మెయింటైన్ పీస్ ఇంకో విషయం ఏంటంటే అంత పాష్గా నేను ఈ పదాన్ని పలుకుండకపోవచ్చు సో కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉండే అన్నలందరికీ చెప్పేది ఏంటంటే నేను పక్కా గవర్నమెంట్ స్కూల్లో తెలంగాణలో చదివిన అమ్మాయిని కాబట్టి మనకు ఇంగ్లీష్ అనేది అంతంత మాత్రమే వచ్చు అంత పాష్ ప్రనౌన్సేషన్ అయితే రాకపోవచ్చు సో కామెంట్లు నెగిటివ్గా పెట్టడానికి ఎదురు చూసే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా నేనే ముందు చెప్తున్నా విషయాన్ని మీలోకి తీసుకెళ్ళాలి వాస్తవాలు మీ ముందుకు తీసుకురావాలి అనేది నా ప్రయత్నమే తప్ప పదాలను తప్పు పలికి ఆ పదాల యొక్క అర్థాలను మార్చాలనో కానీ లేకపోతే ఆ పదాలకు ఉన్న విలువను తగ్గించాలో అనేది కానీ నా ఉద్దేశం కానే కాదు నేను పక్కా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ఇంత బాగా ఇప్పుడు వచ్చినంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు కాబట్టి మనం ఇంగ్లీష్ విషయంలో కొంచెం కంగారు పడతాం ఆ కంగారులో తప్పులు ఎక్కువ పలుకుతాం ఇంగ్లీష్లో ఉన్న పదాల విషయంలో ఇంకొంచెం కంగారు పడతాం అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి రైట్ విషయంలోకి వెళ్తే మనం ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు తిట్టలేదు ఏది అనలేదు వాళ్ళన్న ఏకైక పదం ఏంటంటే కనిపించింది కదా చాలా క్లియర్ గా వాళ్ళన్నది ఒకటే ఒక పదం మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడుతూ ప్రమాణ స్వీకారం విక్టరీ సందర్భంగా గెలిచిన సందర్భంగా మాతాకి జై ఇది మాత్రమే వాళ్ళన్న స్లోగన్ భారత్ మాతాకి జై అనండి అని మాత్రమే వాళ్ళు కోరింది ఎక్కడ పుట్టాం మనం మీదే దేశం భారతదేశం కర్ణాటకలో ఉన్న వాళ్ళని దేశం అని ఇక్కడున్న ఈ తుగ్లక్ పిచ్చి తుగ్లగ్గాలని అడిగితే మీది ఏ దేశం అంటే ఇదే భారతదేశం అని చెప్పాలా తెలివి ఉందా తెలివి లేదా దేశాన్ని ప్రేమించలేనోడు ఈ దేశంలో వచ్చే ఉచితాలు ఈ దేశం మాకేదో చేయట్లేదు ఈ దేశంలో బతకడం భయంగా ఉంది ఎందుకు బతకమన్నాడు ఎవడు బతకమన్నాడు దేశం అంటేనే ప్రతి క్షణం విద్వేషం కగ్గుతూ దేశం గురించి ఎవరైనా గొప్పగా భారత్ మాతాకి జై అంటే రోమాలు నిక్కబడవాలి వెంటనే చుట్టుపక్కల ఉన్నోళ్ళు అంతకు రెండింతల గొంతులతో భారత్ మాతాకి జై అనాలి కానీ అన్నోళ్ళను కొట్టే దుస్సంస్కారం కర్ణాటకలోని కాంగ్రెస్ పాలన హయాంలో జరుగుతోంది సిద్ధరామయ్య ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తోందా లేకపోతే ఇలా చేయండి రా బాబు ఏం కాదు అన్నట్టుంటుందా గతంలో కూడా మనం చూసినాం ఇదే కర్ణాటకకు సంబంధించి రాజ్యసభకు ఎంపికైన ఒక లీడర్ విషయంలో అక్కడున్న ఆయన అభిమానులు జై పాకిస్తాన్ అనే నినాదం చేసిండ్రు ఏదో నినాదం అని ఒకరిద్దరిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు కానీ ఆ రాజ్యసభ సభ్యుని మాత్రం తొలగించలేదు వీళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు దేశం అంటే ప్రేమ ఉండదు దేశం కోసం బ్రతకాలి అనే ఆలోచన ఉండదు కానీ ఈ దేశం నుంచి వచ్చితే ఉచితాలు కావాలి ఈ దేశం నుంచి వచ్చే లాభాలు కావాలి ఏ దేశంలో కూడా రక్షణ లేకపోతే ఈ దేశంలోనే ఉచి బాతకాలి ఈ దేశంలో వీళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి అరే వాళ్ళకి ఫుడ్ పెడితే అవి విశ్వాసంగా మనం ఆ సందుల నుంచి వచ్చేటప్పుడు మనకు తోడుగుంటాయి ఇంకా విశ్వాసం కూడా లేకుండా వీళ్ళు విశ్వాస ఘాతకుల్లాగా భారతదేశంలో బ్రతుకుతున్నారు దేశం గురించి చెప్పుకోవడానికి దేశాన్ని పొగడ్డానికి కూడా వీళ్ళకి సహించ సహించలేకపోతానంటే ఇలాంటి దుర్మార్గుల్ని దేశంలో ఎందుకు ఉంచాలి అసలు హా ఎందుకు ఇలాంటి దుర్మార్గులకు పెంచి పోషిస్తూ వీళ్ళకు సకల సౌకర్యాలు కల్పించాలి ప్రతి ఒక్కళ్ళని పొద్దున్న లేవంగానే ఏ ఉద్యోగం చేసేటోడినైనా అయినా నిజంగా చెప్తున్నా చెప్పులు కుట్టేటోడి నుంచి మొదలు పెడితే కలెక్టర్ దాకా అండ్ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ఒక సామాన్య కార్యకర్త దాకా వాళ్ళ వాళ్ళ పనులలోకి వెళ్తారు కదా ఐ మీన్ స్కూల్లోకి వెళ్ళే పిల్లలకైతే ఫస్ట్ స్కూల్లోకి అడుగు పెట్టగానే అది ఏ స్కూల్ అయినా భారత్ మాతాకి జయం చెప్పినాకే లోపలికి పంపించాలి ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఆఫీసులైనా సరే భారత్ మాతాకి జయం చెప్పిన తర్వాతే లోపడికి పంపించాలి ఏ వ్యాపారాలు జరగాలన్నా రోడ్ల మీద ఫస్ట్ మీ దగ్గర ఒక కేజీ పండ్లు కొనాలా మేము భారత్ మాతాకి జయం చెప్పండి అప్పుడు కొంటమనాలా బుద్ధొస్తుంది అలా చెప్పలేకున్నాడు వెళ్ళిపోతాడు ఈరోజు వ్యాపార రంగాలు మొత్తం విస్తరించేస్తాడు పండ్ల నుంచి చెప్పుల షాపుల దాకా ఎక్కడా కూడా మేము పెరిగిపోతున్నాం కదా పెరిగిపోయినాక మొత్తం దేశాన్నే మయం చేసుకుంటాం మాకు భరతమాత అంటే ఇష్టం లేదంటే చూస్తూ ఊరుకుంటారా ఇక్కడ అందరు సిద్ధరామయ్య లాగుంటారా అందరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగుంటారా ప్రజలు చూస్తూ ఉన్నారు అందుకే లోక్సభ ఎన్నికల్లో లాగి లంపకాయ కొట్టారు ఇక రానున్న రోజుల్లో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కుప్పగోల్చడానికి కూడా వెనకాడరు ఏమి ఇక్కడ హిందూ మతాన్ని ప్రేమించండి హిందూ ధర్మాన్ని ప్రేమించండి ఇంకొకటి మోదీని ప్రేమించండి బీజేపీని ప్రేమించండి అనిలే వాళ్ళు మాతాకి జై అన్నారు అనాల్సిందే ఎందుకంటే ఈ భారత మాత లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈరోజు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలో సకల సుఖాలు మనకి ఎక్కడి నుంచి వచ్చేవి ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టే నిన్ను చూసి ఒకడు విలువిస్తున్నాడు అంటే నీ గురించి కాదు నువ్వు భారతదేశంలో పుట్టవని భారతీయ పౌరుడు అని అది తెలుసుకోలేని దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నా చచ్చిన ఒకటే సారీ టు సే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దేశాన్ని ప్రేమించలేనోడు ఈ దేశంలో బ్రతికి ఉండడానికి అనర్హుడు కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి కర్ణాటకలో ఇలాంటి దుస్థితులు మళ్ళీ జరగకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం అతి తక్కువ నెంబర్స్లో వన్ ల్యాక్ రీచ్ అవ్వబోతున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ వన్ ల్యాక్ రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ఒక్క రూపాయి సహాయాన్ని కూడా తీసుకోదు ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి లేకుంటే లేదు బికాస్ ఈ రోజుకు మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతున్నాం ఆఫీస్ అంటూ లేదు మనకి చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు రెంట్ బేస్ మీద నడుస్తుంది అవి తీసుకోగలిగితే నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామ గ్రామాలకు తిరుగుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మేము ముందు పెడతాం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్